నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది. ఒకరు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది నాకు టైప్ చేసి పంపించారు. ఒకసారి ఆ కేస్ స్టడీ ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. షూర్. మా అమ్మాయి వయసు 12 సంవత్సరాలు. ఓకే అండి. తన పేరు మీద కనీసం ఇంకొక 12 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము. ఓకే. ప్రస్తుతం నెలకి ఒక 30,000 రూపాయల వరకు మా పాప పేరు మీద పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాము. ఓకే. సో 12 సంవత్సరాల తర్వాత పాపకి పెళ్లి వయసు కూడా వచ్చేస్తుంది, కాబట్టి పాప పెళ్లిని కూడా చాలా గ్రాండ్గా చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంతేకాకుండా మా ఇంటి మహాలక్ష్మి అత్తగారింట్లో ఉంటుంది, కాబట్టి పెళ్లి తర్వాత కూడా మా అమ్మాయికి మంచి ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా ఇప్పటి నుంచే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటూ కూడా ఒక పేరెంట్ సో వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది నాకు పంపించారు. ఏంటి సో వారు అడిగిన ప్రశ్నకు మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు? పెళ్ళి తర్వాత కూడా అత్తగారింట్లో వాళ్ళ ఇంటి మహాలక్ష్మికి మంచి ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా ఉండేలా, పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా ఆ తల్లిదండ్రులు చేద్దాం అనుకుంటున్నారు, మరి ఏం చెప్తారు? యాక్చువల్గా పేరెంట్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సహజంగా ఏ పేరెంట్కైనా ఉండే ఒక కోరిక, చదివించాలి, కుదిరితే మంచి ఉద్యోగం, పెళ్ళి, ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మగవారితో పోలిస్తే ఆడవారికి కొంతవరకు ఇంటి బాధ్యత కొంత ఎక్కువగానే ఉంటుంది. అది ప్రకృతి సహజం. పిల్లల్ని కంటారు, వాళ్ళని ఒక ఏజ్ వరకు పెంచాలి. ఇంటి బాధ్యతలు, అత్తమామల బాధ్యతలు, పని మనుషులు పెట్టి చేయించొచ్చు. కానీ పిల్లలు, పిల్లల యొక్క బాధ్యత అయితే కనీసం వాళ్ళకి 3-4 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అయితే తల్లి దగ్గరుండి మాత్రమే చేయాల్సిన కండిషన్. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కెరియర్ని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్తే వాళ్ళకి మళ్ళీ జాబ్ వస్తుందా, వాళ్ళు అనుకున్న స్థాయిలో ఎదుగుతారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ పేరెంట్ చాలా లాంగ్ ఆలోచించారు, నాకు అది చాలా బాగా నచ్చింది. సో మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్లలకి ఈ సమస్య ఉంది. ఆయన 30,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా అన్నారు. 12 సంవత్సరాలు అంటే మేబీ ఆ అమ్మాయి వయసు మేబీ ఒక 24 ఇయర్స్ వరకు కూడా రావచ్చు. ఓకే. సో బేసిక్గా ఏంటి అని అంటే కొంతవరకు మా స్టెప్అప్ కూడా చేయగలిగితే. ఓకే, ఇప్పుడు 30,000 అన్నట్టుగా కాకుండా, హవెవర్ మన ఆర్థిక పరిస్థితులు కూడా సంవత్సరం సంవత్సరం మెరుగుపడుతూ ఉంటుంది. 10% హైక్ అనేది అటు ఇటుగా కొంతమందికి వస్తూనే ఉంటుంది. కాబట్టి అదే మనకి ఆర్థికంగా ఎంతైతే ఎదుగుతూ ఉంటామో ఆ 10% కూడా మన స్టెప్అప్ ఎస్ఐపి కనుక పెట్టుకోగలిగితే మీరు 12 సంవత్సరాల వరకు అదే 30,000 రూపాయలు స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే సుమారుగా 1.83 crore వరకు కూడా అక్యుములేట్ చేయగలుగుతారు. సో ఆ టైంకి వచ్చేసరికి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది. పెళ్లి చేయాలి కదా ఫస్ట్. ఇప్పుడు మీరు 30,000 రూపాయలు స్టెప్అప్ చేసుకుంటూ సేవ్ చేస్తున్నారని అంటే మళ్ళీ పెళ్లి కోసం సపరేట్గా కూడబెట్టే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. సో అందులో నుంచే ఖర్చు పెడుతున్నారని అనుకుందాం. ఇప్పుడు యావరేజ్గా మ్యారేజ్ కాస్ట్ ఒక 25 lakhs అయితే అవుతుంది ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే సమ్వేర్ అరౌండ్ 10% ఉంటుంది మనకి మ్యారేజ్ ఇన్ఫ్లేషన్, మినిమం ఇంకెక్కువనే ఉండొచ్చు. సో మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్తో చూసుకుంటే సుమారు ఒక 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పాపకి పెళ్లి వయసు వచ్చేసరికి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 183 లక్షల్లో నుంచి ఆ 83 లక్షలు పెళ్లి కోసం పక్కకు పెట్టేసుకోండి. పైన మీకు 1 crore రూపాయలు కార్పస్ ఉంటుంది. ఆ 1 crore రూపాయలు, సో బేసిక్ గా ఈ ఫస్ట్ అక్యుములేషన్ పీరియడ్ ఉంది చూసారా, ఈ 12 సంవత్సరాలని మనం అక్యుములేషన్ పీరియడ్ అంటాం. ఈ అక్యుములేషన్ పీరియడ్ ని కొంతవరకు అగ్రెసివ్ గానే ఒక 15% మినిమం సిఏజీఆర్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకు 1.3 crore అక్యుములేట్ అవుతుంది. 83 lakhs మ్యారేజ్ అండ్ 1 crore మిగిలింది. ఈ 1 crore ని మనం ఏం చేయాలి అని అంటే కొంచెం కన్జర్వేటివ్ గా 12% రిటర్న్ వచ్చినా చాలు, ఎక్కువ వద్దు, తక్కువ తక్కువ 12% చాలు, బేసిక్ ఇంకా చాలు, అంతే మనకి టార్గెట్. 12% రిటర్న్ వచ్చే విధంగా ఒక మంచి మంచి ఫండ్స్ లో సెలెక్ట్ చేసి డెప్ట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్ లో ఉండే హైబ్రిడ్ అయి ఉండొచ్చు, ఎలాంటివైనా పర్లేదు, కొంచెం మంచి మంచి కాంబినేషన్ లో మనం పెట్టుకుంటే ఆ 1 crore రూపాయలకి ప్రతి నెల మీ అమ్మాయికి పాకెట్ మనీ కింద అప్పటి టైం ప్రకారం 50,000 రూపాయలు మీరు విత్డ్రాల్ పెట్టచ్చు ప్రతి నెల. అంటే ఎంత, సంవత్సరానికి 6 లక్షలు. సో యావరేజ్ గా మనకి ఎంత పర్సంటేజ్ వైజ్ లో 6%. మనం అక్కడ ఏం చేస్తున్నాం, 12% రిటర్న్ జనరేట్ చేస్తూ 6% మాత్రమే విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నాం. సో మిగతా 6% ఏమవుతుంది, ఆ కార్పస్ కి యాడ్ అవుతూ ఆ కార్పస్ యొక్క విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి రిటైర్మెంట్ ఏజ్ కూడా ఒక టైంకి వస్తుంది కదా, 55 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. బై ఎనీ ఛాన్స్ మీ అల్లుడు గారి దగ్గర రిటైర్మెంట్ కార్పస్ లేదు అనుకోండి, ఇదే ఆధారం అవుతుందని కూడా అనుకుందాం మనం. ఓకే. సో ఈ 1 crore రూపాయలు మీరు ప్రతి నెల 50,000 విత్డ్రా చేయంగా 6% యాడ్ అవుతూ పోతూ ఉన్నా కానీ బై ద ఏజ్ 55 ఆ టైం కల్లా సుమారుగా అది 14.5 crore చేరుకుంటుంది. మై గాడ్. ఓకే.
ఆ టైంకి మళ్ళీ మీకు రిటైర్మెంట్కి డబ్బులు విత్డ్రా చేయాలి కదా, ఇంకా పనిచేసే ఓపిక ఉండదు, వంటలో సత్తు ఉండదు, ఏమీ ఉండదు. సో అప్పటి నుంచి మనం ఏం చేయగలుగుతాం, ప్రతి నెల 7 లక్షల రూపాయలు విత్డ్రావల్ ప్లాన్ యాక్టివేట్ చేయొచ్చు, సేమ్ 12% రిటర్న్ యాక్టివేట్ చేసి. ఇది 50 ఏజ్ తర్వాత, 55 తర్వాత అంటే సుమారుగా 30 సంవత్సరాల తర్వాత, 25 ఏళ్ళు ఈ అమ్మాయికి అనుకుంటే 30 సంవత్సరాలకి 55 సుమారుగా రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి ఆ టైం నుంచి, అంటే అది 14.5 కోట్లకు వెళ్తుంది ఆ కార్పస్. ఆ 14.5 కోట్లకు గాను సుమారుగా మీకు 6% అంటే సమ్వేర్ అరౌండ్ 80 లాక్స్ చిల్లర వస్తుంది యాన్యువల్గా. దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి వేసుకుంటే సమ్వేర్ అరౌండ్ 7 లాక్స్ చేంజ్ వస్తుంది, 7.25 లాక్ వస్తుంది. 7 లాక్ వేసుకోండి, 7 లాక్ విత్డ్రావల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు నెక్స్ట్ బతుకుండే 25 సంవత్సరాల పాటు మీకు ప్రతి నెల పని చేయకపోయినా కానీ మీరు అంటే మీ అమ్మాయి, మీ అల్లుడు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ 7 లక్షల రూపాయలు సుఖంగా బతకడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఇక్కడతో అయిపోతుందా? మరి నేను సంపాదించిందంతా మా అమ్మాయికి వాళ్ళకే ఇచ్చేస్తున్నాను, మరి మా మన వాళ్ళకి ఇవ్వాలి కదా, మా తాత ఇచ్చిన ఆస్తి, మా తాత ఆర్థిక భరోసా ఇచ్చాడని చూపించాలి కదా. దానికోసం మీరు చేయాల్సింది మళ్ళీ ఏమీ లేదు. ఇక్కడ మీరేం చేశారు, అగైన్ కేవలం మీరు 6% విత్డ్రా చేశారు, మళ్ళీ ఆ 14.5 కోట్లకి ఇంకో 6% యాడ్ ఆన్ అవుతూ పోతూ ఉంటుంది. నెక్స్ట్ 20-25 ఇయర్స్ లో అది సుమారుగా 128 క్రోర్స్ కి చేరుకుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు ఒక తాతగా ఏం చేశారు, ఒక 30-40 ఇయర్స్ కానీ మన ఇన్వెస్ట్మెంట్ అక్కడ పార్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ 100 కోట్ల రూపాయలు రిటర్న్స్ తీయచ్చు. ఏంటి అక్కడ రిటర్న్స్ ఒకటే తీసామా, మనం బతకలే, మీ అమ్మాయి లగ్జరీగా బతికేం కదా. మీ అమ్మాయి రిటైర్మెంట్ ఏజ్ వరకు కూడా అత్తగారింట్లో సంపాదించుకోండి, అత్తగారింట్లో ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, మహారాణి లాగా అమ్మాయి కూడా లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. ఆడపిల్లలకండి, ఎంత హస్బెండ్ అయినా కానీ ఎంత వాళ్ళ జేబు మీద హక్కు ఉన్నప్పటికీ అడగాలంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచిస్తారు, వాళ్ళు సంపాదిస్తున్నారు నేను సంపాదించట్లేదు అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఇట్లాంటిది ఏర్పాటు చేసి కనుక ఇస్తే వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు కదా, హ్యాపీగా పిల్లలకి సంబంధించిన ఖర్చులు, చిన్న చిన్న వాళ్ళకి సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ కూడా. వాళ్ళకి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి, ఎక్స్పైజెడ్ దానికోసం మా భర్త దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగాలి అని. 1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి, ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు అడగటం. సో వాళ్ళకి ఇట్లాంటి ఆర్థిక భరోసా కనుక ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం దొరుకుతుంది. వాళ్ళు ఉద్యోగం చేసుకోగలుగుతారు, వాళ్ళ సంపాదన వాళ్ళకి వస్తుంది, కానీ ఇక్కడ చేసుకునే పరిస్థితులు ఉన్నా లేనప్పటికీ వాళ్ళకి లైఫ్ లాంగ్ డబ్బులు వస్తూ ఉంటాయి. అది అక్కడతో ఆగిపోయిందా, అదొక మహా ఒక కొండలాగా తయారై మీ మనవళ్ళు మనవరాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కొన్ని తరతరాలు ఇక్కడతో ఆగదు కదా, మళ్ళీ వాళ్ళతో ఆగుతుంది, పెద్ద మహావృక్షం అయిపోతుంది, మహావృక్షం అవుతుంది అక్కడ, వాళ్ళతో కూడా ఆగదు కదా, అది అలా ట్రాన్స్ఫర్ అవుతూ పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే రూల్ ఏంటి అని అంటే, దీని ఎట్టి పరిస్థితుల్లో ఏ మగోడు ముట్టుకోకూడదు, అది కేవలం ఆడవాళ్ళ సొంతం, అది వాళ్ళ ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేసిందన్న దృష్టిలో పెట్టుకొని దాన్ని అలా కనుక నిలబెట్టారు అని అంటే, మీ కూతురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలు బతికేసే అంత హ్యాపీగా బతికేయచ్చు. ఇంత మ్యాజిక్ ఏం క్రియేట్ చేసింది, 30,000 రూపాయలు. ఓ మై గాడ్, జస్ట్ 30,000 ఇంత పెద్ద మ్యాజిక్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సహజంగా అందరికి డౌట్ వస్తుంది, ఇది సాధ్యమా అని. నేనేమి 25% సిఏజీఆర్లు చేయలే, అక్యుములేషన్ టైంలో కేవలం 15 కదా, విత్డ్రావల్ టైంలో కేవలం 12% తో క్యాలిక్యులేట్ చేశాం కదా. అసలు ఇంకొక 30-40 ఇయర్స్ కి మార్కెట్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి, ఊహించలేం ఎంతవరకు వెళ్తుంది అంటే, ఊహించలేము మనం, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి, ఇంకా రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కానీ మనం బేస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తేనే ఇంత పెద్ద లెక్క కనిపిస్తుంది. ఎన్ని తరాలు నోటి లెక్క, సింపుల్ నోటి లెక్క, నోటి లెక్క ఇది, ఎన్ని తరాలు బతికేయచ్చు దీంతో. ఆయన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఏమిటని, ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలా కనుక ఆలోచిస్తే వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అత్తగారింట్లో మహారాణిలా సంతోషంగా ఉండొచ్చు, 100% ఆ కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. అవునండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ఉమెన్. ఎందుకంటే ఆ అమ్మాయి ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, ఆమె ఉద్యోగం చేస్తే ఎంత సంపాదన అయితే వస్తుందో నెలకి, అవును, అదే రిటర్న్స్ ఇక్కడ ఎవ్రీ మంత్ చేతికి వస్తాయి. అవును, కుటుంబం ఎంత ప్రశాంతంగా, కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎన్ని ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు, ఎన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, పిల్లలకి ఎంత మంచి అందమైన జీవితాన్ని, వాళ్ళకి ఒక చక్కని లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. అవును, సింపుల్ మ్యాజిక్. నెలకి 30,000 కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఓ 10-12 సంవత్సరాల తర్వాత ఏంటి, దాన్ని కదిలించకుండా అలా ఉండిచ్చేస్తే అవును, అది ఇంకొక 30, 40, 50, 60 ఏళ్ళకి ఏ స్థాయిలో పోతుందో
అది ఒక ఊహించని ఫిగర్లోకి వెళ్ళిపోతుంది, మనమే ఊహించలేము అంత పెద్ద ఫిగర్కి వెళ్ళిపోద్ది అది. రైట్ రైట్. ఆ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, మీకు గనక ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో రేవంత్కి సంబంధించి ఆ నెంబర్కి మీ యొక్క రిక్వైర్మెంట్, మీ ప్రశ్న ఏంటి అనేదాన్ని మీరు కనుక నీట్గా క్లియర్గా తెలుగులో కనుక టైప్ చేసి పెట్టినట్లయితే దాన్ని డెఫినెట్గా దాన్ని ఒక ప్రశ్నగా తీసుకొని వచ్చే కమింగ్ ఎపిసోడ్స్లో దానికి మీకు ఆన్సర్గా సమాధానంగా మేము ఇక్కడ మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీ క్వశ్చన్ని టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో వాటికి సమాధానంగా మేము వీడియో షూట్ చేసి మీకు ఇవ్వగలుగుతాం. రైట్ రేవంత్, మీరు కూడా ఏదైనా చెప్తారు ఆడియన్స్కి? సో మాకు చాలా కాల్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయండి, రోజుకి దాదాపుగా 30-50 కాల్స్ మధ్యలో వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క కాలర్ తోటి యావరేజ్గా మనం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటూ పోయినా కానీ రోజు సరిపోదు, 24 గంటల సమయం కూడా సరిపోదు, సమాధానం చెప్పలేము, అంతమందిని అడ్రస్ చేయలేము. సో బేసిక్గా అందులో కామన్గా చాలా మంది డౌట్స్ కూడా చాలా కామన్గా ఉంటుంటాయి, కాబట్టి మీరు ఆ మెసేజ్ రూపంలో కనుక పెట్టగలిగితే నేను దాన్ని అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంతమందితో మాట్లాడటం సాధ్యం కాదు. ఈ విధంగా ఆల్ క్వశ్చన్స్ టుగెదర్ ఐ కెన్ ఆన్సర్. ఎందుకంటే రోజుకు ఒక 20-30 కాల్స్ మాట్లాడితే మీరు చెప్పినట్టు 1 గంటలకు రోజు కూడా సరిపోదు, రోజు కూడా సరిపోదు, మనం ఇంకా తిండి తినడానికి నీళ్లు తాగడానికి కూడా సరిపోదు, మన వృత్తి ఏదైతే ఉందో మనం దాన్ని కూడా సరిగా చేసుకోవాలి. రోజంతా మనం కాల్స్ మాట్లాడుకుని అందరికీ సమాధానం చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరి వల్ల అయ్యే పని వల్ల కాదు. కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కింద ఉన్నటువంటి రేవంత్ నెంబర్ కనుక మీ ప్రశ్నని నీట్గా క్లియర్గా తెలుగులో టైప్ చేసి పంపించినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన డిస్కషన్ని ఫర్దర్ వీడియోస్లో మేము డిస్కస్ చేసి ఆ వీడియోస్ని మీ వరకు తీసుకురాగలము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.